కోవిడ్ను మెల్లమెల్లగా మర్చిపోతున్నామేమో. ఒక్కొక్క రిఫార్మ్, ఒక్కొక్క ప్రోగ్రెస్, ఒక్కొక్క అచీవ్మెంట్ హైదరాబాద్ని చూస్తూ ఉంటే, అసలు చైనా పడిపోయి చైనా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఇండియాకు వస్తాయి అనుకుంటున్నాం. బట్ అది అది పెద్ద అచీవ్ చేయలేదు కానీ, బట్ తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ చాలా అచీవ్మెంట్ నిజంగానే ఇది. వీఆర్ హోల్ హార్టెడ్లీ ఫ్రమ్ ద బిల్డర్స్ ఫెటర్నిటీ, నాట్ ఓన్లీ ద క్రెడై, ఫ్రమ్ ద బిల్డర్స్ ఫెటర్నిటీ అండ్ ద హౌస్ కన్స్ట్రక్షన్ సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళందరి తరఫున ధన్యవాదాలు ప్రభుత్వానికి. ఇది మంచి రిఫార్మ్. దీన్ని ఎట్ ద సేమ్ టైం మా వాళ్ళందరూ చెప్పినట్టుగా, అట్ ద సేమ్ టైం మన అందరి మీద బాధ్యత ఉంది, సిటిజన్ మీద కూడా బాధ్యత ఉంది. దీన్ని మిస్యూజ్ చేయొద్దు. సింగిల్ విండో సిస్టమ్ అని చెప్పేసి మనం మిస్యూజ్ చేసి తప్పు డాటా ఎంటర్ చేసి తప్పు పర్మిషన్స్ తెచ్చుకొని అలా మిస్యూజ్ చేయకుండా అదొక నా ఫస్ట్ విన్నపం. నిజంగా మేము బిల్డర్స్ కన్నా కొంతమంది ఇండివిజువల్ కన్స్ట్రక్షన్స్, అంటే ఆఫీస్ కన్స్ట్రక్షన్స్, ఆఫీస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, సాఫ్ట్వేర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, ఫార్మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, వాళ్ళ ఆఫీస్ కన్స్ట్రక్షన్స్ కూడా అందరూ ఎఫెక్టెడ్. ఇందులో నేను చూసాం ఫైర్ ఒక్కొక్కసారి, అంటే కొన్ని కొన్ని టైమ్స్లలో ఫైర్ పర్మిషన్ రావడానికి, అంటే మన బిల్డింగ్ పర్మిషన్ కన్నా ముందు ఎన్ఓసీ, ఫైర్ ఎన్ఓసీ రావడానికి 1.5 ఇయర్ పట్టింది. అండ్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రావడానికి మోర్ దెన్ 1.5 ఇయర్ పట్టింది. అలాంటిది ఆటోమేటిక్గా అన్ని ఎన్ఓసీస్తో కలిపి ఒకటేసారి సమగ్రంగా 21 డేస్లో, 21 రోజుల్లో మనకు ఒక పర్మిషన్ అనేది నిజంగా చెప్పుకోదగ్గ విషయం. ఇండియాలో ఎక్కడా లేదు. టీఎస్ ఐపాస్ను చూసిన తర్వాత, ఇండియాలో ఉన్న సిస్టమ్స్, బిల్డింగ్ పర్మిషన్స్ అన్నీ చూసిన తర్వాత, మా క్రెడై తరఫున ఈ సజెషన్స్ను ఇచ్చినందుకు, ఆ సజెషన్స్ అన్నీ కూలంకషంగా ఇందులో ఇంప్లిమెంట్ చేసినందుకు రియల్గా ధన్యవాదాలు. ఇంకా కొన్ని ఉన్నాయి మనం అచీవ్ చేసుకోవాల్సినవి, లైక్ మాస్టర్ ప్లాన్. మాస్టర్ ప్లాన్ ఒక్కటి అయిపోయిందంటే అదొక మనకు పెద్ద హడిల్, బయటికి వెళ్ళిపోతాం. తర్వాత ఈ సిస్టమ్ వచ్చింది, ఇప్పుడు టీఎస్ బీపాస్ అనే సిస్టమ్ వచ్చింది, అందులో ఫైర్ ఇన్వాల్వ్ అయింది, ఎలక్ట్రిసిటీ ఇన్వాల్వ్ అయింది, వాటర్ ఇన్వాల్వ్ అయింది, ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ ఇన్వాల్వ్ అయినాయి. ఇంకొంచెం కొంచెంగా డిపార్ట్మెంట్స్ అన్నీ మనం ఇందులో కలుపుకుంటూ పోతే ఇంకా సమగ్రంగా, ఇంకా మంచిగా. సపోజ్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్, సపోజ్ ఎక్కడో ఇప్పుడు రింగ్ రోడ్ లోపల మనకు ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి, ఇండస్ట్రీస్ అన్నింటినీ బయటికి షిఫ్ట్ చేయాలన్నది, అటువంటి వాటికి కూడా సపరేట్గా ఒక ఫైల్ కాకుండా ఇందులోనే లింక్ చేస్తూ రావాలి. అట్లే కొన్ని రోడ్స్ ఉన్నాయి, కమర్షియల్ రోడ్స్ ఉన్నాయి, మన గవర్నమెంట్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసింది. ఆ కమర్షియల్ రోడ్స్ని కూడా మళ్ళీ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్, అంటే రెసిడెన్షియల్ యూజ్ నుంచి కమర్షియల్ యూజ్కు చేంజ్ చేసుకొని దాని తర్వాతనే అప్లై చేయాలి. ఇటువంటివి కూడా అందులో ఆటోమేటిక్గా 21 డేస్లో అయ్యేట్టుగా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. అది కూడా ఎంతో పెద్ద దూరంలో లేదు. ఈ సిస్టమ్ ఒకటి మంచిగా ఇంప్లిమెంట్ అయినప్పుడు ఒకటేనకొకటి మన డిపార్ట్మెంట్లన్నింటినీ, ఎన్ఓసీలన్నింటినీ, ఇప్పటికీ 80% 70% ఆఫ్ ది ఎన్ఓసీలని మనం ఇందులో ఆటోమేటిక్గా తెచ్చుకోగలుగుతున్నాం. ఇంకా ఆ 20% 30% వాట్ ఎవర్ ఇట్ మిగిలిపోయినవన్నీ కూడా ఈ సిస్టానికి మనం జోడించేసి తెచ్చుకునే కంపల్సరీ మేము గవర్నమెంట్కు సజెషన్స్ కానీ విన్నపాలు కానీ కంపల్సరీ చేస్తూనే ఉంటాం, తెచ్చుకుంటూ ఉంటాం. ఇది ఏదో బిల్డర్స్కి ఉపయోగమైనట్టు కాకుండా, బిల్డర్స్కి ఉపయోగం అయిందంటే మీనింగ్ ఏంటి, అఫోర్డబిలిటీ పెరుగుతుంది. మనం ఇంతకుముందు మా జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా అఫోర్డబిలిటీ పెరుగుతుంది, పర్చేజర్కి అఫోర్డబిలిటీ పెరుగుతుంది, ఖర్చులు తక్కువైపోతాయి, ఇన్వెస్ట్మెంట్ తక్కువైపోతుంది, ఇంట్రెస్ట్ రేట్ తక్కువైపోతుంది, బ్యాంక్స్ నుంచి ఇవన్నీ తక్కువైపోతూ ఉంటాయి. ఈ తక్కువైనవన్నీ ఆటోమేటిక్గా కస్టమర్కు ఉన్న, మా మధ్యలో ఉన్న కాంపిటీషన్తో కస్టమర్కు పాస్ ఆన్ చేస్తూ ఉంటాం. ఇన్ని రోజులు చేసే ఛాన్స్ రాలేదు, ఇప్పుడు ఇంకా అఫోర్డబిలిటీ పెరుగుతుందని నా ఉద్దేశం కంపల్సరీ. అండ్ టైం లాగింగ్, మనం ల్యాండ్ తీసుకునేటప్పుడే కొంతమంది ఈ మధ్యన సేల్స్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెయిట్ చేయకుండా తొందరగా వాళ్ళకు ఇల్లు దొరికే ఛాన్స్ దొరుకుతూ ఉంది. ఇవన్నీ మన ఈ పాండమిక్ టైంలో ఇటువంటి రిఫార్మ్స్ అన్నీ గవర్నమెంట్ తీసుకొచ్చినందుకు, హైదరాబాద్ ఫోకస్ పెంచినందుకు, హైదరాబాద్ దీస్ సెంట్రిక్ పాయింట్ చేసినందుకు రియల్లీ ధన్యవాదాలు గవర్నమెంట్కు. మనకి ఇంత ప్రొయాక్టివ్ గవర్నమెంట్ ఉన్నందుకు, ఇంత మంచి నిర్ణయాలు తీసుకుంటున్నందుకు. ఇంకా 2-3 పాయింట్లు ఉన్నాయి, లైక్ మన తెలంగాణ మొత్తం సమగ్ర సర్వే అనేది గవర్నమెంట్ చేయబోతుంది. నిజంగా అది మంచి రిఫార్ము, అది కూడా తొందరగా వచ్చిందనుకోండి, మనకి ఇంకా ల్యాండ్ మీద ఉన్న ప్రాబ్లమ్స్, ల్యాండ్ మీద ఉన్న లిటిగేషన్స్ ఇవన్నీ మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి.
మనం మంచి ప్రోగ్రెస్ సైడ్ వెళ్తున్నాం. 15,000-18,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఉంది. మన హైదరాబాదు వాటికి ఏమాత్రం మించిపోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అయినా కూడా మన దగ్గర యావరేజ్ ప్రైస్ 4,500 నుంచి 5,000 వరకే మాక్సిమం ఉంది. అంటే ఎందుకు వచ్చింది ఈ అఫోర్డబిలిటీ? ఆ అఫోర్డబిలిటీని పొడగొట్టద్దని గవర్నమెంటు ఇటువంటివి బ్యాంక్స్ డబ్బులు ఇవ్వట్లేదు, బ్యాంక్స్ లోన్స్ శాంక్షన్ కావట్లేదు, హౌసింగ్ లోన్స్ శాంక్షన్ కావట్లేదు, కొనుక్కున్న వాళ్ళు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు, ఇటు బ్యాంక్ ఇవ్వట్లేదు, ఇటు రిజిస్ట్రేషన్స్ కావట్లేదు. ఈ పాండమిక్ను దాటేటందుకు 31 డిసెంబర్ వరకు ఇచ్చింది, దాని తర్వాత కాదు. 31 మార్చ్ వరకు ఇచ్చింది, అంతేగాని దాని తర్వాత కాదు. ఆ అఫోర్డబిలిటీ, హైదరాబాద్ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా, ఇంత స్టేబుల్ ఉన్నా, ఇంత డిమాండ్ ఉన్నా అఫోర్డబిలిటీ అనే ట్యాగ్ను పొడగొట్టద్దని గవర్నమెంట్ ఈ చిన్న ఎంకరేజ్మెంట్. అంతేకాని దాన్ని మనం బిళ్ళల దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళకే ఎందుకు ఇవ్వడం అట్ట కాదండి. ఎంత తొందరగా నాకు పర్మిషన్ వస్తే అంత తొందరగా అంత తక్కువ రేట్లో నేను కస్టమర్కు ఫ్లాట్ ఇవ్వగలుగుతా. ఆ ఉద్దేశంతో గవర్నమెంట్కి ఇప్పుడు ఒక సర్వే చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ తరఫున సర్వే చేసింది. 5,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ నేను అమ్ముతున్నా అంటే అందులో 35% ఇతరత్ర ట్యాక్సుల ద్వారా గవర్నమెంట్కే మళ్ళీపోతుంది. నేను కడితేనే గవర్నమెంట్కు, అంటే నేను కట్టినంత మాత్రాన సస్టైనబిలిటీ వస్తుందని కాదు, మనం ఎంత రెవెన్యూ చేస్తే అంత రెవెన్యూ గవర్నమెంట్కు ట్యాక్సుల రూపంలో జమ అవుతుంది. దానికోసమని అది పోడగొట్టద్దు, ఆ అఫోర్డబిలిటీని పోడగొట్టద్దు, ఈ మార్కెట్ను పడిపోయిందనే సెంటిమెంట్ తీసుకురావద్దు అని ఈ చిన్న చిన్న ఎంకరేజ్మెంట్. అర్థమైందండి? ధరణి వలన డేటాబేస్ మెయింటైన్ చేసి ఇది పర్మనెంట్ డేటా అన్నమాట. ఎవరికి హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా దానిలో దిద్దడాలు, సరిదిద్దడాలు, అందులో ఒకరి పేరు తీసి ఇంకో పేరు పెట్టడాలు, ఈ మాయాజాలం లేకుండా ఒక్కసారి డేటా ఎంటర్ అయిందంటే పర్మనెంట్ డేటా. మనం ఇంకెన్నేళ్ళండి, 70 ఏళ్ళు అయిందండి స్వాతంత్రం వచ్చి. మనం కొన్న ప్రాపర్టీ, డబ్బులు పెట్టి కొన్న ప్రాపర్టీ మనకే సెక్యూరిటీ లేకపోతే ఇక ఇన్వెస్ట్మెంట్లు ఎట్లా వస్తాయి? ఇప్పుడు మనం చిన్న జీవితకాలం, ఇల్లు అనేది జీవితకాలం కష్టపడి ఒక షెల్టర్ చేసుకుంటాం మనం. ఆ షెల్టర్కు దిక్కు దివానా లేకపోతే ఎట్టనండి? దానికోసమే ఈ రిఫార్మ్స్, దానికోసమే ఈ ధరణి, దానికోసమే ఈ కష్టాలు. అవన్నీ గమనించే కదా చేసింది గవర్నమెంట్ కానీ ఎవరు కానీ. తప్పుంటే ఇప్పుడు మన ఇండివిజువల్ మనకన్నా గవర్నమెంట్కు ట్యాక్స్ మోర్ దెన్ 5,000 కోట్లు ఏమో ఈ 2 నెలల్లో పోయింది అని అంటున్నారు. ఎందుకు పొడగొట్టుకుంటుంది? కష్టం ఎందుకు పడుతుంది? ఎందుకు పొడగొట్టుకుంటుంది? కొంచెం కష్టమైనా కూడా మనం భరించితే మంచి రిఫార్మ్ వస్తుంది, మంచి ఒక సెక్యూర్డ్ లైఫ్ వస్తుంది మన తెలంగాణకి, మన స్టేట్కి, మన హైదరాబాద్కి. దానికోసం భరించక తప్పదు. మేము మాకు చాలా కష్టాలు అవుతున్నాయి. లోన్స్ వస్తలేవు, పేమెంట్లు ఇవ్వలేకపోతున్నాం, కొనేటోడు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకో దగ్గర అమ్మే ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి. సర్క్యులేషన్ లేదు, మనీ సర్క్యులేషన్ లేదు, చాలా కష్టాలు ఉన్నాయి. అయినా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, తొందరగా కానీ అంటున్నాం, కానీ కంప్లైంట్ కాదు ఇది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.